నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ డీజీపీ అయితే చేంజ్ అయిపోయారు, మరి ఏపీ సిఎస్ కూడా చేంజ్ అవుతున్నారా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి జవహర్ రెడ్డి ప్లేస్ లో ఎవరు వస్తారు, ఏంటి ఎంసెన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఎట్టకేలకు డీజీపీ పైన ఈసీ వేటు వేసింది, ఇప్పుడు సిఎస్ పైన కూడా వేసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు, మరి సిఎస్ జవహర్ రెడ్డి ప్లేస్ లో ఎవరు వస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి ప్రతిపక్ష నేతలు ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా సిఎస్ పైన స్పందించింది లేదు ఎలక్షన్ కమిషన్. సో మరి ఇప్పటికైనా స్పందిస్తుందా, ఏమంటారు? యాక్చువల్గా డీజీపీ బదిలీ ఎప్పుడైతే జరిగిందో, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో, ఆ మరుక్షణం నుంచి కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని ఎప్పుడు పంపిస్తారు, ఆయన అసలు బదిలీ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు ఆయన్ని ఎందుకు బదిలీ చేయాలి అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక, రీసెంట్గా పెన్షన్ల కారణంగా, పెన్షన్లు అందించడంలో వైఫల్యం చెందిన కారణంగా 23 మంది చనిపోయారు వృద్ధులు. దానికి కారణం ఎవరు అని అంటే, ఖచ్చితంగా మనం ప్రయారిటీ వైజ్ తీసుకుంటే డెఫినెట్గా జవహర్ రెడ్డిదే అవుతుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, ఎన్నికల కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు, ఆయనే రాష్ట్రంలో పరిపాలన ఇప్పుడు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆపద్దర్భ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఇస్తే సిబ్బంది వినాల్సిన అవసరం లేదు, ఇప్పుడు యంత్రాంగం వినాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. సో అక్కడ ఏ తప్పు జరిగినా కానీ దానికి బాధ్యులుగా ఎవరు ఉండాలి? ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాల్సిందే. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ని కనుక మనం తీసుకుంటే, ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్లు వేసేటువంటి వెసులుబాటు కల్పించారు. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఫామ్ 12 ఇవ్వండి, ఆ ఫామ్ 12 సంబంధించి మీరు మళ్ళీ తీసుకొని పోస్టులు ఓటు వేసేదానికి అనుమతించండి అని చెప్పినటువంటి తొలి రోజుల్లోనే రిటర్నింగ్ ఆఫీసర్లు కొంతమంది వాటిని తీసుకోవట్లేదని చెప్పి కంప్లైంట్లు వచ్చాయి. సరే, వాటిని సార్ట్అవుట్ చేశారు. అసలు రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఎందుకు మాట ఇంటో లేదు అని అంటే, జవహర్ రెడ్డి కొంతమందిని కావాలని జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వాళ్ళని ఏర్పాటు చేశాడు, అందుకే వాళ్ళు తికమక పెడుతున్నారు. మొత్తం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు వ్యతిరేక ఓటు వేస్తారనేటువంటి ఉద్దేశంతో వీలైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓటింగ్ని. అందుకే ఫామ్ 12ని కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు అనేది తొలి రోజుల్లో వచ్చినటువంటి కంప్లైంట్. దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే చీఫ్ సెక్రటరీ వహించాలి. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఇమీడియట్గా వచ్చే పర్సన్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. సో ఇప్పుడు ఓటింగ్ జరిగింది, పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ జరిగింది కదా, ఫెసిలిటేట్ సెంటర్లో జరిగినాయి, అలాగే గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. నిన్న భారీగా పోలేని, దాదాపు 3 లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్లు ఇష్యూ చేశారు. టాప్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోస్టల్ బ్యాలెట్లు ఇన్ని నమోదు కావటం అనేది ఒక చరిత్ర. సో పోనీ పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఓటేసేటువంటి వెసులుబాటు కల్పించారా అంటే, కొన్ని చోట్ల కల్పించలేదు. ప్లస్ కొన్ని చోట్ల ఏం చేశారు, వీళ్ళు మ్యానిపులేట్ చేసేలాగా చేశారు. అక్కడ ఉండేటువంటి పోలింగ్లోకి సెల్ ఫోన్లతో వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పించారు. సెల్ ఫోన్లో ఎవరికి ఓటేస్తున్నామని చెప్పి సెల్ ఫోన్ తెచ్చి చూపిస్తే డబ్బులు ఇచ్చేటట్టు వెసులుబాటు ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని చోట్ల. మరి కొన్ని చోట్ల ఏం చేశారు, అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ ఒక్క కాజుతోటే చీఫ్ సెక్రటరీని మార్చేయాలి. వాస్తవంగా అయితే ఏంటంటే, అది ఇప్పుడు ఫామ్ 12 ఇచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో ఓట్లు చేరుస్తారు. పోస్టల్ ఓట్ల లిస్టు ఏ విధంగా అయితే మనకు ఓటర్ లిస్ట్ వస్తుందో, మనకు సాధారణ ఓటర్లకి ఓటర్ లిస్టులో వాళ్ళకు కూడా ఒక తయారు చేస్తారు. ఏది ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళకి పోస్టల్ వాలెట్లు, పోస్టల్ ఓట్లు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇస్తారు. ఎక్కడ పోలింగ్ బూత్ వైజ్ ఫెసిలిటేట్ సెంటర్, ఏ ఫెసిలిటేట్ సెంటర్లో ఎవరెవరు అనేది. దాంట్లో పోస్టల్ ఓట్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు చాలా గల్లంత అయిపోయాయి, చాలా గల్లంత అయిపోయాయి. దీనికి బాధ్యత వహించాలి జవహర్ రెడ్డి. రెండో పాయింట్, ఓటర్ లిస్ట్లో పేరుంది. ఓటర్ లిస్ట్లో పేరున్న తర్వాత ఓటు వేయడానికి ఫెసిలిటేట్ సెంటర్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే,
గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం తీసుకోవాలి. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక గెజిటెడ్ ఆఫీసర్ని పెడతారు. గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టి అదేదో ఫామ్ 13 అంటారు దాన్ని, దాని మీద వీళ్ళు ఒక స్టాంప్ వేయాలి. స్టాంప్ వేసి సంతకం పెట్టాలి ఆ గెజిటెడ్ ఆఫీసర్. ప్రతి ఓటర్కి, పోస్టల్ ఓటర్ అనే ప్రతి ఒక్కరికి ఒక గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలింగ్ కేంద్రంలోనే ఏర్పాటు చేశారు. అతను స్టాంప్ వేసి సంతకం పెడితే అప్పుడు నువ్వు ఓటుకి ఎలిజిబుల్. ఆ ఓటు ఫామ్ 13 అది వేస్తారు తీసుకెళ్ళి, ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో ఉండేదాన్ని. కానీ ఇక్కడ ఏం చేశారు, చాలా తెలివిగా కొంతమంది ఆర్వోలను మెయింటైన్ చేసినట్టే గెజిటెడ్ ఆఫీసర్స్ని కూడా మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి వాళ్ళు తెలివిగా ఏం చేశారు, స్టాంప్ లేకుండా సంతకం పెట్టారు. స్టాంప్ వేసి సంతకం పెట్టండి సార్ అని చెప్పి అడగబోయినటువంటి ఉద్యోగులు అడిగితే, స్టాంప్ మర్చిపోయించాను పర్లేదు, స్టాంప్ లేకపోయినా కానీ సంతకం పెట్టాను కదా చెల్లి వేసేది ఓటు అని అన్నారు. ఆ ఫామ్ తీసుకెళ్లి పోస్టల్ ఓటు ఏం చేశారు, పోస్టల్ ఓట్ల మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి ఖచ్చితంగా, స్టాంప్ ఉండాలి ఇది ఎన్నికల నిబంధనల ప్రకారం. స్టాంప్ లేకపోతే ఆ ఓటు చెల్లదు. ఓకే, సో కాబట్టి చాలా చోట్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో స్టాంప్ లేకుండా గెజిటెడ్ ఆఫీసర్ని అరేంజ్ చేశారు. ఇది ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఒక కుట్ర. సో దీని మీద గెజిటెడ్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోరు ఎవరు? గెజిటెడ్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? స్టాంప్ అనేది మ్యాండేటరీ అన్నప్పుడు ఆయన అట్లా ఎలా మర్చిపోయి వస్తాడు? అదే మరి అది మానిపులేషన్. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఎంప్లాయీస్ ఉంటే చాలా తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళు, అలాగే అంగన్వాడీలు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి ఫుల్ పెజర్గా అవగాహన ఉండదు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు సంతకం లేకుండా తీసుకెళ్ళి వేశారు. వేసినా అవి చల్లవు, చెల్లే అవకాశం లేదు ఎన్నికల నిబంధన ప్రకారం. రేపు కౌంటింగ్ రోజు ఏజెంట్ అబ్జెక్షన్ చేస్తాడు. అంటే ముందు గైడ్ చేయాలి, ఇలా చేయాలి గైడ్ చేస్తారు. మరి ఇతను స్టాంప్ లేకుండా ఇస్తున్నాడని చెప్పేసి అతను సస్పెండ్ చేయాలి కదా. మరి అంటే ఆ గెస్ట్ ఆఫీస్ కి అయితే ఆయన ఏం చేయాలి, ఆయన బాధ్యత ఆయన తెలిసి ఉంటాయి కదా. తెలిసి ఉంటాయి. మరి ఆయన మీద ఆయన ఏమో స్టాంప్ తీసుకురాలేదు, పర్లేదు సంతకం తోట చెల్లుతాయి అన్నారు. మరి అలాంటప్పుడు నువ్వు దాన్ని క్రాస్ చెక్ చేయాల్సిన ఎవరు, ఆర్ఓ చేయాలి, రిటర్నింగ్ ఆఫీసర్ చేయాలి. రిటర్నింగ్ ఆఫీసర్ పర్లేదు అన్నాడు, అయిపోయింది వేసారు అవి చల్లవు. ఈ రెండో కాజు తోటి ఇప్పుడు జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని అవసరం లేదా, చేయాలి కదా. సో అలా తర్వాత రెండోసారి అంటే మే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వాల చాలామందికి. ఆయన ఏం చేశాడు, ఏప్రిల్లో జరిగినటువంటి ఇబ్బందులు చూసిన తర్వాత వాటిని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఆయన మీద? ఉంది. సార్ట్అవుట్ చేయకపోగా ఇంకా ఇబ్బందులు పెట్టాలా, డైరెక్ట్గా బ్యాంకులకి అకౌంట్లు వేసి సీజ్ అయినటువంటి అకౌంట్లకి, అసలు కొన్ని అకౌంట్లకు వేయకుండానే వేసినట్టు చెప్పడం, వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వృద్ధులందరినీ ఇప్పటి వరకు పెన్షన్ రాకుండా చేశారు. అంటే ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే చంద్రబాబు నాయుడు కారణంగానే పెన్షన్లు ఇవ్వలేకపోయామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేదానికి ఈయన సహకారం అందించాడు. ఓకే, సో ఈ కాజు మూడోది, ఆయన్ని బదిలీ ఎందుకు చేయాలి అనేది. ఇక అంతకుముందు 6 ఎస్పీలు, ఐపీఎస్లు, 3 ఐఏఎస్లు మార్చారు. మార్చిన సందర్భంగా లిస్టు పంపించే దాంట్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని ఆ లిస్ట్ ఆ జాబితాను తయారు చేసి ఎలక్షన్ కమిషన్కి పంపించారు. అపాయింట్ అయినటువంటి వాళ్ళ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి 2 ఐపీఎస్లు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని కూడా ఒక కాజుగా తీసుకొని నేను బదిలీ చేయాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు, మేనిఫెస్టో ప్రకటించినప్పుడు జవహర్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసరు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు ఉన్నాడు. రిలీజ్ అప్పుడు ఉన్నా కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలా? మరి అలాంటప్పుడు ఆయన్ని చర్యలు తీసుకోవాలేదా? ఎండింగ్ ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ వస్తున్నాడు రాజమండ్రి, అలాగే అనకాపల్లి సభలకి. ఈ సందర్భంగా ఇప్పుడు నేను ఏవైతే కాజులు చెప్పానో ఈ కాజులన్నింటినీ కూడా మొత్తం నోట్ చేసి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి ఇవ్వబోతున్నాడు ఒక నివేదిక. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే నిన్న ధర్మవరంలో చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ చేసిన తర్వాత డీజీపీ మీద డీజీపీని ఇమీడియట్గా మార్చేశారు, అలానే ఇప్పుడు సిఎస్ చీఫ్ సెక్రటరీ బదిలీకి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి నివేదికను బేస్ చేసుకొని నరేంద్ర మోడీ ఖచ్చితంగా దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఈయన్ని బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అవగాహనకు రావచ్చు. సో మరి ఇప్పటికీ సిఎస్ పైన చాలామంది కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, కొంతమంది ప్రతిపక్షాల నాయకులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సిఎస్ పైన ఒక నివేదిక ఇవ్వబోతున్నారు మోదీ కంచు అని అంటున్నారు. మరి అది రాజ్యసభలో 3 నుంచి 3 గంటలకు జరుగుతుంది. సో అంటే అది నివేదిక ఇచ్చిన తర్వాత బదిలీ వేస్తారా, లేదంటే ఆల్రెడీ డీజీపీ పడిపోయింది కాబట్టి వీటు ఇంకా
తర్వాత ఇచ్చిన తర్వాత సాయంత్రం ఇవాళ సాయంత్రం లోపల చీఫ్ సెక్రటరీ బదిలీ కాకపోతే ఇక ఎన్నికల దాకా ఉండకపోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ నివేదిక ఇచ్చిన తర్వాత వేటు పడుతుందా సిఎస్ పైన, ఇవ్వక ముందే పడుతుందా అనేది చూద్దామండి.